నమస్తే అండి, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా తోటలో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది కొద్దిగా నేను మళ్ళీ మార్చి పెట్టుకున్నటువంటిది. ఇక్కడ నుండి నేను ఏంటంటే ఈ చిన్న పార్ట్ వరకు ఒక సపరేట్ వచ్చేసింది. దీంట్లో ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండోర్లో హ్యాంగింగ్ కానీ ఇవి కానీ చిన్న ప్లాంట్స్ ఉంది ఒక చోట పెట్టుకున్నాను. అంటే అందులో కొన్ని నీడకు మాత్రమే బతికేవి కొంచెం చలికి. ఇది చూడండి, ఫస్ట్ ఇది ఇలాచీ ప్లాంట్. ఇలాచీ ప్లాంట్ కొంచెం నీడ కావాలి, చలి కావాలి కాబట్టి కార్నర్కే పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ ఒకటి బ్రహ్మకమలం పెట్టుకున్నాను. ఇది కూడా బ్రహ్మకమలం కూడా మనకి కొంచెం షేడ్లో ఉంటే బాగుంటుందని పెట్టుకున్నాం. ఇక ఇక్కడ ఉన్నీ కూడా కొన్ని గ్రో ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ మనకు కనబడుతున్నాయండి. చూడండి, రకరకాలైనటువంటి హ్యాంగింగ్ పాట్స్ అన్నీ కూడా ఇండోర్లో ఉండి ఉండేటువంటివి, మనం హ్యాంగింగ్గా డెకరేట్ చేసుకోవచ్చు. అందుకని నేను ఇవన్నీ కూడా ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను. దీంతో పాటు ఇక్కడ ఏం చేశానంటే, స్టార్టింగ్లో మనకి వినాయకుడు ఉండాలి, కొంచెం మన సెంటిమెంట్ మనది కాబట్టి వినాయకుడు చుట్టూ కూడా. ఈ కోలియస్లో నాకు ఒక మూడు రకాలు ఉన్నాయి, 1, 2, ఇది కూడా అందులో పార్టే. అట్లాగా 3-4 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వినాయక చుట్టూ పెట్టారు. అన్నిటికీ మించి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మనకు మన అంటే మనం ఉన్నటువంటి మన భారతీయతలో ప్రకృతి అంటే మనకు పరమాత్మతత్వం. కాబట్టి నేనైతే ఇక్కడ ఒక స్లోగన్ కూడా పెట్టిన, ప్రకృతిని ప్రేమిద్దాం, దైవాన్ని పూజిద్దాం. ఈ కాన్సెప్ట్ పెట్టుకొని ఇక్కడి వరకు ఈ చిన్న పార్ట్ వరకు ఇది ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్తో నేను తోటలోకి ఎంట్రన్స్లోకి వెళ్ళే ముందు, అంటే దానికి వెళ్ళడానికి ముందు ఏం చేశానంటే ఇక్కడ కూడా ఒక ఆర్చ్ పెట్టాను. ఈ ఆర్చ్ కూడా క్రీపర్స్ పార్టీ లాగా అరేంజ్ చేసుకుని ఏవైతే ఇట్లా రబ్బర్ ప్లాంట్ కానీ స్పైడర్ ప్లాంట్ కానీ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా మనకి ఇది మన వర్షాన్ని చూపెట్టేటువంటి బారోమీటర్ ప్లాంట్. ఇది కూడా బార్డర్ లాగా ఉంది, ఇది అటు ఎండ తగులుతుంది, ఇటు నీడ వస్తుంది. చూడగానే ఎంట్రన్స్లో అందంగా కనిపిస్తుంది, ప్లస్ అంటే ఇది పూలు వచ్చినప్పుడు చాలా అందంగా కనిపించేటువంటి ప్లాంట్, సిల్వర్ లీఫ్ ప్లాంట్ అంటారు. ఇది నేను పార్టీషన్ పెట్టుకున్నాను. ఇక్కడే నాకు ఉన్నటువంటి కొన్ని కుండీలు ఏవైతే స్టాండ్స్ కూడా, ప్లాంటర్స్ పెట్టేటువంటి స్టాండ్స్ కూడా, డెకరేటివ్ స్టాండ్స్ ఇక్కడే పెట్టుకున్నాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, తర్వాత ఇది కూడా బేబీ రోజ్, బేబీ పింక్ రోజ్ అంటారు కదా అది. ఈవెన్ పుదీనా అయితే చాలా చోట్ల ఉంటుంది, సరే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెడితే మనకి ఇంటికి ఉపయోగం అన్నది. దీంతో పాటు ఇక్కడ ఒకటి రబ్బర్ ప్లాంట్స్ కొన్ని, ఇది రెండో రకం, అది కూడా ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టి. ఇదండి ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటి అంటే కొంచెం ఎండ తగినటువంటి అవుతుంది కూడా చక్కగా ఎల్లో కలర్ క్లాత్ వచ్చేటట్టు చెప్పి. దీనికి కొంచెం ఇది రైతుకు సంబంధించింది అన్నది చెప్పడానికి సింబాలిక్గా రెండు మొహాలు అయితే తెచ్చిపెట్టానండి. ఇది అంటే జై కిసాన్ అన్నది, జై జవాన్ జై కిసాన్ కాబట్టి రైతు లేకపోతే మనం లేదు కాబట్టి, మన సేద్యం తోటైనప్పటికీ కూడా రైతులు ఉంటే ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కోసమే ఈ బొమ్మది కూడా ఒక జస్ట్ సింబాలిక్గా పెట్టాను. ఇక్కడ అన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఇవి ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ప్లాంటర్స్ కూడా, కొన్ని డెకరేటివ్ కూడా ఇక్కడ ఉన్నాయి. అదే ఏదో ఒక గుర్రం మోస్తున్నట్టుగా ఉంది అది. ఇందులో కూడా పీస్ లిల్లీ, యాక్చువల్లీ ఇది ఇండోర్ ప్లాంట్ కాదు, ఎండు ఉంటేనే పోస్తుంది, నీడ కూడా చక్కగా ఉంటుంది. ఈ పీస్ లిల్లీలో ఇది పెద్దది చిన్నది రెండు రకాలు ఉన్నాయి, నా దగ్గర రెండు ఉన్నాయి, రెండు పెట్టాను. ఇది కూడా స్నేక్ ప్లాంట్స్ కూడా చిన్న జాతివి ఇక్కడ పెట్టాను. వెదురులో కూడా చిన్నవి, బోనిసై లాంటివి అంటారు కదా, అలా చిన్నవి ఇక్కడ ఉన్నాయి. సో ఇవండి, ఇది ఇది యాక్చువల్గా ఇండోర్ ప్లాంట్ కాదు, ఇక్కడికి వచ్చింది. ఇది జెడ్జెడ్ ప్లాంట్ అండి, చక్కగా ఇంట్లో ఎన్ని రోజులు పెట్టినామో పూసేటువంటి జెడ్జెడ్ ప్లాంట్స్, చిన్నగా ఊరికే వచ్చేటువంటిది. ఇది ఓమాకు, ముట్టుకుంటేనే వాసన వచ్చేటువంటి ఓమాకు. ఇది ఎండకు ఉండాలి, ఇక్కడ వచ్చింది. ఇది మర్మం చెప్పాలంటే దేవతా వృక్షాల్లో పెట్టాలి, ఇక్కడ ఉంది. ఇవండి మొత్తంగా ఇక్కడ చిన్నవి ఫెర్న్, ఇవన్నీ కూడా పెద్ద రకం ఫెర్న్ ఉంది, చిన్నది ఒక ఫెర్న్ ఉంది. ఇట్లాగా మొత్తంగా నా దగ్గర ఉన్నాయి ఎంట్రన్స్లో ఈ చిన్న పార్ట్లో. ఈ పార్ట్ వరకు ఇది చిన్న పార్ట్గా పెట్టాను.